హలో ఫ్రెండ్స్, తెలుగులో భయానకతం. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ చిహ్నాన్ని నొక్కండి ఈరోజు మీకోసం నేను ఈ కథ చెప్తాను. నా కథ పేరు భయాందోళన పార్ట్ ఒకటి. ముఖేష్తో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా ఈ కథను రూపొందించారు. ఎందుకంటే ఈ సంఘటన తర్వాత ముఖేష్ జీవితమంతా మారిపోయింది. ఈ సంఘటన ప్రభావం ముఖేష్పై ఎంతగా ఉందంటే అది గుర్తుకు వచ్చినా తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతాడు. బహుశా ఆ రాత్రిని ముఖేష్ తన జీవితాంతం మరచిపోలేడు. మరియు ఇప్పుడు నేను ముఖేష్ స్వంత మాటలలో తదుపరి కథను కొనసాగిస్తాము. హలో, నా పేరు ముఖేష్ పాండే మరియు నేను ఉప్లోని సుల్తాన్పూర్ జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్నాను. సరే, మా కుటుంబంలోని తాత, అమ్మమ్మ, మామ, అత్త మాత్రమే ఊరిలో ఉంటారు. నేను, నా తల్లిదండ్రులు, సోదరులు, మేమంతా ఢిల్లీలో ఉంటున్నాం. ఏడాదికి ఒకటి రెండు సార్లు తప్పకుండా కుటుంబంతో కలిసి గ్రామానికి వస్తాం. చెప్పాలంటే 2016 నుండి 8 మార్చిలో మేము గ్రామం నుండి ఢిల్లీలోని మా ఇంటికి తిరిగి వెళుతున్నప్పుడు నాతో జరిగిన ఈ సంఘటనను నేను మీకు చెప్పబోతున్నాను. మేము లక్నో స్టేషన్ నుండి ఢిల్లీకి రైలు పట్టవలసి వచ్చింది. మరియు మేము సాయంత్రం ఉదయం 7 గంటలకు స్టేషన్ చేరుకున్నాము. మా రైలు రాత్రి ఉదయం 10 గంటలకు ఉంది. నేను మరియు మా నాన్న, అమ్మ మరియు మా సోదరి మరియు సోదరుడు అందరం స్టేషన్ ప్లాట్ఫారంపై కూర్చున్నారు. అదే తిండి వగైరా తిని రైలు కోసం ఎదురు చూస్తున్నాము. నేను ప్లాట్ఫారంపై అక్కడ మరియు ఇక్కడ నడుస్తున్నాను. ప్లాట్ఫారంపై బెంచ్పై ఒంటరిగా ఒక అమ్మాయిని చూశాను. ఆమెని చూడగానే నాకు చాలా వింతగా అనిపించింది. కానీ నేను దానిని పెద్దగా పట్టించుకోలేదు మరియు నా ఇంటి ప్రజలందరూ కూర్చున్న దారిలోనే వెళ్లడం ప్రారంభించాను. ప్లాట్ఫారంపై చాలా మంది ఉన్నారు మరియు నేను కూడా గుంపులో కొంచెం అసౌకర్యంగా ఉన్నాను. అందుకే ఎవరితోనో ఫోన్లో మాట్లాడి నడుచుకుంటూ వచ్చాను. అప్పుడు నా భుజం మీద ఎవరో చేయి వేసినట్లు అనిపించి ఆగి వెంటనే వెనక్కి తిరిగాను. కానీ ఇప్పుడు వెనుక ఎవరూ లేరు. ఇంత జనం ఉన్నారని, ఈ గుంపులోంచి ఎవరో చేయి నా భుజం మీద పడి ఉంటుందని అనుకున్నాను. నేను వెళ్లి మా కుటుంబం ఉన్న చోట కూర్చున్నాను. మరియు రైలు రాగానే రైలులో కూర్చోవడానికి స్టేషన్ మొత్తం పరిగెత్తింది మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు రైలు నుండి దిగుతున్నారు. మేము కూడా జనరల్ కంపార్ట్మెంట్ వెతుక్కుంటూ పరిగెత్తుకుంటూ నేను, నా కుటుంబ సభ్యులు అందులోకి ప్రవేశించాము. కానీ లోపలికి చూసేసరికి లోపల కూర్చోవడానికి కూడా స్థలం లేదు. ఆ జనరల్ బోగీలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది మరియు నాకు చాలా వింతగా అనిపించింది. కానీ మా నాన్నగారు రైలు స్టార్ట్ కాగానే దారిలో కొంచెం దూరం వెళ్లిన తర్వాత కూర్చోవడానికి సీటు దొరుకుతుందని చెప్పారు. మరియు అది కాసేపటిలో జరిగింది. మరియు నేను కూడా కాసేపటికి టాప్ సీట్ మీద పడుకున్నాను. కానీ నేను 2:30 లేదా 2:30కి కళ్ళు తెరిచాను. అప్పుడు దాదాపు అందరూ భూమిలో నిద్రిస్తున్నారని నేను చూశాను. నేను టాప్ సీట్ నుండి దిగాను. నేను మా తల్లిదండ్రులను మరియు సోదరి సోదరీమణులను చూశాను. అందరూ నిద్రపోతున్నారు. నేను వాష్రూమ్ వైపు వెళ్లాను. తర్వాత బయటికెళ్లి చూసేసరికి ఒక స్టేషన్లో రైలు ఆగింది. స్టేషన్లో చాలా కదలిక వచ్చింది. అక్కడక్కడా నడుచుకుంటూ వెళ్తున్నారు. బయట గాలి కూడా బాగా వీస్తోంది కాబట్టి రైలు ఆగినంత వరకు కొంచెం సేపు బయట తిరుగుతాను అనుకున్నాను. కానీ ఒక్కసారిగా నా కళ్ళు డోర్ దగ్గర నిలబడి ఉన్న ఒక అమ్మాయి మీద పడ్డాయి. మరియు ఆ అమ్మాయి లక్నో స్టేషన్లో చూసినా అదే అమ్మాయి. కానీ ఆమెని పట్టించుకోకుండా దిగి కొంచెం దూరం స్టేషన్కి వెళ్లాను. అప్పుడు ఆ అమ్మాయి నన్ను వెంబడిస్తూ వచ్చింది. కానీ నేను ఆమెను తాకే ధైర్యం చేయలేక కొద్దిసేపటిలో ఆమె నన్ను పిలిచి చెప్పింది, ఒక్క నిమిషం ఆగండి. నేను వెనక్కి తిరిగి ఉన్నాను. ఆ అమ్మాయి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ చెప్పింది, మీరు కూడా అదే రైలులో వెళ్తున్నారు. నేను అదే స్టేషన్లో దిగాలనుకోలేదు మరియు స్టేషన్ వెలుపల ఒంటరిగా వెళ్లడానికి నాకు భయంగా ఉంది. కాబట్టి మీరు నన్ను బయట డ్రాప్ చేస్తారా? ఆమె మాటలు విన్న తర్వాత నేను అన్నను, నాకు అయితే ఈ రైలులో వెళ్ళాలి. కానీ చాలామంది ట్రైన్ దిగి స్టేషన్లో విజృంభించడం చూశాను కాబట్టి రైలు ఇక్కడే ఆగుతుంది అనుకుని మళ్లీ అన్నాను, అవును బయలుదేరుదాం. ఇలా చెప్పి స్టేషన్ బయటకి వెళ్లడం మొదలు పెట్టాం. కానీ నిజం చెప్పాలంటే ఆ స్టేషన్లో నాకు కూడా భయంగా ఉంది. ఇంకా ఆ అమ్మాయిని బయట డ్రాప్ చేయడానికి వెళ్లాను. ఈ సాకుతో ఆమెతో స్నేహం కూడా కుదురుతుందని కూడా అనుకున్నాను. ఎందుకంటే లక్నో స్టేషన్లో చూసినప్పుడు ఆమె అప్పటి నుండి నాకు చాలా ఇష్టం అయింది. నేను ముందుకు వెళుతున్నాను, ఆమె వెనుక ఉంది. మేము కొంచెం ముందుకు వెళ్ళాము. ఆ అమ్మాయి నా భుజం మీద చేయి వేసింది. కానీ ఏం రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. కానీ వెనక్కి తిరిగి తన మొహం వైపు చూశాను. ఆపై ఒక్కసారిగా నేను కేకలు వేశాను. ఎందుకంటే ఆ అమ్మాయి ముఖం పూర్తిగా రక్తంతో ఎర్రగా ఉంది.
రెండు కళ్ళు బయటకు వేలాడుతూ ఉన్నాయి. మరియు ఒక చేయి సగానికి నరికి ఆమె శరీరం మొత్తం రక్తం కారుతోంది. కానీ ఆమెని చూడగానే ఒక్కసారిగా అరిచాను. ఆ తర్వాత వెంటనే నా గొంతు బిగుసుకుపోయింది, ఎందుకంటే ఆ అమ్మాయి నా గొంతు మీద తన రక్తాన్ని కోపగించలేదు. మరియు నేను ఆ స్టేషన్ను చూశాను. అక్కడ చాలా కార్యకలాపాలు ఉన్నాయి మరియు ప్రజలు అక్కడ మరియు ఇక్కడ నడుస్తున్నారు. ఇప్పుడు వారందరూ అదృశ్యమయ్యారు. ఇప్పుడు స్టేషన్ పూర్తిగా నిర్జనమైపోయింది. నేను నా మోకాళ్లపై కూర్చున్నాను మరియు ఆమె నెమ్మదిగా నన్ను గొంతు పిసికి చంపడం ప్రారంభించింది. నా శ్వాస ఇప్పుడు వేరు చేయడం ప్రారంభించింది. నా ముఖం కూడా చెమటతో తడిసిపోయింది. ఇప్పుడు నా జీవితం ఈ క్షణంలోనే పోతుంది అని నేను భావిస్తున్నాను. త్వరలో తరువాత భాగం మీరు భయానక కథనాన్ని ఇష్టపడినట్లయితే వ్యాఖ్యానించండి మరియు ఇలాంటి మరిన్ని కథనాలను తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ని నొక్కండి.